हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। मन चैनल एंतो टेस्टीगा उंडे क्विक्गा चेसे रेसिपी चूपिंचबोतुन्नानु। ये कूरगायलु लेकुंडा मंची पोषकालतो उंडे मंची रेसिपी, इंट्लो चिन्न पिल्लल दग्गर नुंची पेद्दवाळ्ळु अंदरू लाइक चेसे रेसिपी। नेनु चेप्पिनट्लु सेम प्रासेस तो चेस्ते अद्भुतंगा उंटुंदी। सो लेट चेयकुंडा एला चेयालो चूद्दाम। ముందుగా మిక్సింగ్ బౌల్లోకి ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకోండి. కావాలంటే మీ ఇంట్లో రేషన్ బియ్యం ఉంటే అవైనా తీసుకోవచ్చు. ఇందులోనే హాఫ్ గ్లాస్ కందిపప్పును తీసుకోండి. మళ్ళీ అందులోనే హాఫ్ గ్లాస్ పెసరపప్పును తీసుకోండి. ఇక్కడ మీరు చూసారంటే నేను రేషన్ బియ్యం తీసుకున్నాను. ఒక ఫుల్ గ్లాస్ బియ్యానికి హాఫ్ గ్లాస్ కందిపప్పు, హాఫ్ గ్లాస్ పెసరపప్పును తీసుకున్నాను. సో ఇలా తీసుకున్న వాటిని బాగా శుభ్రం చేసి ఒక అర్ధ గంట లేదంటే ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి, బాగా నాననివ్వాలి. సో ఈ బియ్యం నానేలోపు పక్కన స్టవ్ ఆన్ చేసి మనం ఏ మిశ్రమం ఏ కడాయిలో చేస్తున్నామో ఆ కడాయి పెట్టుకొని పెట్టుకోండి. నేనైతే ఇక్కడ ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. అందులోనే తగినంత ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు, 2-3 లవంగాలు వేసుకోండి. ఇందులోనే ఒక మీడియం సైజ్ ఆనియన్ బాగా కట్ చేసుకొని వేసుకోండి. సో ఆనియన్స్ దూర దూరగా ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం పచ్చిమిర్చిని చిన్నగా తరిమి వేసుకోండి. అలాగే నేను ఇక్కడ కొంచెం కరివేపాకు వేసుకున్నానండి. కరివేపాకు బాగా మగ్గాక కొంచెం అల్లం పేస్ట్ని కూడా వేశాను. అల్లం పేస్ట్ కూడా బాగా మగ్గిన తర్వాత 2-3 నిమిషాల తర్వాత 2 టమోటాలను తీసుకొని సన్నగా కట్ చేసుకొని అందులోనే వేయండి. టమోటా కూడా మనకు బాగా మగ్గాక కొంచెం సేపు అయ్యాక కొంచెం చిటికెడు పసుపు తీసుకోండి. అలాగే ఒక స్పూన్ కారం పొడి వేసుకోండి. అలాగే మనం టేస్ట్ కోసం కొద్దిగా ఒక స్పూను ధనియాల పొడి కూడా నేను వేశానండి. అలాగే మనకి టేస్ట్కి తగినట్లు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయండి. మనకి దాల్ కిచడి కొంచెం బాగా రెస్టారెంట్ స్టైల్లో రుచిగా వండాలంటే కొంచెం గరం మసాలాని కూడా యాడ్ చేసుకోండి. అది మీకు నచ్చకపోతే మీరు స్కిప్ చేసుకోవచ్చండి. మనం వేసిన మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యాక అందులోనే మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసుకోండి. తరువాత ఆ బియ్యాన్ని బాగా కలుపుకోండి. తరువాత మనం అందులోకి సరిపడేంత వాటర్ని తీసుకుందాం. ఇక నేనైతే బియ్యం పప్పుకి 2 గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి వాటికి సరిపడ నీళ్ళని తీసుకున్నాను. అంటే 1 గ్లాస్కి 3 గ్లాసెస్ వాటర్ని తీసుకున్నాను. అంటే టోటల్ 6 గ్లాసెస్ వేశానండి. ఇలా తీసుకున్నాక కొంచెం టేస్ట్కి సరిపోయేంత మళ్ళీ సాల్ట్ చెక్ చేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీరని కూడా తీసుకోండి. తర్వాత ప్రెషర్ కుక్కర్కి లిడ్ పెట్టేసేసి క్లోజ్ చేయండి. 2 విజిల్స్ వచ్చేంత వరకు ఇలా పెట్టండి. తర్వాత 2 విజిల్స్ వచ్చాక కుక్కర్ ప్రెషర్ అంతా పోయాక ఓపెన్ చేయండి. చూసారు కదండి, అన్నం పప్పు చాలా బాగా ఉడికిపోయాయి. చూడండి, నేను ఇక్కడ దాల్ కిచడి కోసం కొన్ని వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ చల్లని వాటర్ని యాడ్ చేస్తే టేస్ట్ చేంజ్ అవుతుందండి. సో మనం హాట్ వాటర్ని వేస్తే ఎటువంటి టేస్ట్ మారదండి. అలాగే నేను ఇక్కడ గరం మసాలాని కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే కొత్తిమీరని యాడ్ చేసి 5 మినిట్స్ ఉడికిస్తున్నానండి. సో ఈ కుక్కర్ని పక్కన పెట్టి తాలింపు కోసం మనం గిన్నె పెట్టుకుందాం. అందులో మనకు తాలింపుకు సరిపడేంత ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, అలాగే కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు బాగా వేసుకొని ఫ్రై చేయండి. ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు వేసి దాల్ కిచడిలోకి వేసుకుందాం. ఇలా వేసేటప్పుడు లిడ్ క్లోజ్ చేసి వేసుకోండి, ఎందుకంటే ఆ ఫ్లేవర్ బయటికి వెళ్ళదండి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండి దాల్ కిచడి తయారైపోయింది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినచ్చండి. అలాగే క్యారీ బాక్సెస్కి అయినా లంచ్ బాక్సెస్కి చాలా యూజ్ అవుతుందండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. సో మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.